వెంకటేశ్వర గారు మన సుందరరాజు గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన అంతేటికి ఇది జరిగినది, ప్రమాదం జరిగినది, దాని మీద గవర్నమెంట్ ఏం ఆడిట్స్ ఏమైనా తీసుకుందా, లేకపోతే సేఫ్టీ ఆడిట్ ఏమైనా తీసుకుందా, దాని మీద ఏం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని మీద డిబేట్ జరుగుతుంది, బాగుంది. ఇప్పుడు మన డిబేట్ అంతా కూడా ఇక్కడ జరిగింది కదా, మరి ఏ విధమైన ప్రభుత్వం దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకునే దాని మీద ఏంటి అనేది మనం మాట్లాడుకుంటా ఉంటే గతం గురించి మాట్లాడతారు. ఒక్క మాట మాత్రం వాస్తవం అండి, ఈ రోజు విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా మార్చింది మాత్రం ఈ ప్రభుత్వం మార్చింది. నేను ఒక విషయం చెప్తాను, ఉదాహరణకి ఈరోజు ఈ లీకేజ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు ఇదంతా కూడా ప్రభుత్వానికి ఎలా వస్తుందని. గత ప్రభుత్వాల గురించి వద్దండి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేసామనేది మాట్లాడుకుంటే, ఉదాహరణకి ఒక స్కూల్ ఉందండి, ఒక స్కూల్లో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే వీళ్ళు మాట్లాడే విధానం ఎట్టుంటుంది వైకాపా వాళ్ళది, ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ అదే బస్సు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆ బస్సుకి బ్రేకులు సరిగ్గున్నాయి లేవా, ఆ బస్సుని తనిఖీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చేదానికి ఎంత కష్టపడతారో, ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ సేఫ్టీ చూడాల్సిన భద్రత కూడా ప్రభుత్వాలండి. మీరు చేయాల్సింది వదిలేసి వాళ్ళ మీద నిందేసి, మరి గతంలో ఏం చేశారు, గతం వద్దు, ఇప్పుడు మీరు ఏం చేశారు? ఎందుకంటే మీకు ప్రజలు అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టారు, 151 స్థానాలు ఇచ్చి మీరు ప్రజల కోసం ఏం చేస్తారు? ప్రజలు చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం ఎవరికి కావాలండి? ప్రజలు చనిపోక ముందు మీరు తీసుకునే భద్రత లేదు అనేది మనం మాట్లాడుకోవాలా? మీరే పర్మిషన్స్ ఇచ్చారు మీ టైంలోనే ఇవన్నీ జరిగింది, అప్పుడు సరైన పర్యవేక్షణ లేదు కాబట్టి ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. చెప్పండి కేశవ్ గారు, అదే చెప్తున్నాను, చాలా గొప్పగా చెప్తాం మేము. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. బై బ్యాండ్లకు ఏంటంటే ఈ 3 ఏళ్లలో ఇల్లు తెచ్చింది లేదు, కరోనా సాగు చూస్తారు, అది పక్క విషయం. అయితే తెచ్చిన వాడిని తప్పు అనడం కరెక్ట్ కాదు. ఒక ఇండస్ట్రీ రావడం, కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. ఒక ఉదాహరణకి మొన్న పేపర్లో చూసాం, మొన్న ఇదేదైతే ప్రమాదం జరిగిందో ఈ బి దానిలో ఏమంటారు బి షిఫ్ట్ ఎంప్లాయీస్ 4000 మంది అండి. బి షిఫ్ట్ లోనే 4000 మంది ఎంప్లాయీస్ అంటే దాదాపు 3 షిఫ్ట్లు కలిపితే 12,000 మంది పనిచేస్తున్నారండి. ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే 12,000 మంది పనిచేస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి గారు కామెంట్ కోట్ చేశారు సుందరరామ శర్మ గారు. బండారు సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, సంపత్ గారు బండారు సత్యనారాయణమూర్తి గారు కామెంట్ ఒకటి కోట్ చేశారు. మరి అంత పవర్ఫుల్గా ఉంది లేదా, అంత విస్తారంగా పనిచేస్తున్నటువంటి కంపెనీని మూసేయడం కోసం అంతర్గతంగా కుట్ర జరిగింది ఏంటి, ఏమైనా ఆధారం ఉందా? ఆయన ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు వచ్చింది పత్రికలో, మీకు ఎవరైనా క్లారిటీ ఉందా? ఆయనకేమన్నా దాని మీద ఆయనకేమన్నా వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ ఉంటుండే దాని గురించి మాట్లాడుతుంటే అది పక్కన పెట్టారు. ఈ రోజు మనం ఏం మాట్లాడుతున్నాం, 2 నెలల క్రితం ఒక ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే, మళ్ళీ ప్రమాదం జరిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేదో, చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించేదో, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేదో పక్కన పెట్టేద్దామండి. ప్రభుత్వంలో పెద్దలు ఏం మాట్లాడాలి, వాళ్ళు ఎందుకు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడాలి కదా. అయ్యా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, మేము దాని మీద ఫ్యాక్టరీ మీద ఇన్స్పెక్షన్ చేసాం, తరచూ ఇన్స్పెక్షన్ చేసాం, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇలా ఉంది అవి మీరు చెప్పండి, ప్రజలకి చూపించాల్సిన బాధ్యత మీపైన ఉంటే. రైట్ శాంతిప్రసాద్ గారు.